మొదటి సంవత్సరం 18,000 రెండవ సంవత్సరం 6,000 పట్టపరుచుకొని దానికి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకున్నట్లయితే మనము ఈ మనము సేవ్ చేసుకున్న వాటర్ దాని ద్వారా ఏదో జన్మ ప్రోగ్రామ్ అంటే పెన్షన్స్ ఇస్తారు, లేకపోతే ఏదో మెడికల్ క్యాంప్స్ పెడతారు. అదే కాకుండా ముఖ్యంగా జన్మ కార్యక్రమంలో భాగంగా మనకు ప్రభుత్వం ఏదైతే గ్రామ మన అభివృద్ధి కార్యక్రమాలు మాకు జరుగుతున్నాయో, ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి గురించి మీకు వివరించడానికి, అదేవిధంగా వాటి యొక్క అమలు గ్రామాల్లో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా లబ్ధిదారులకి ఈ చేరుతుంది అనే అంశాల మీద చర్చించుకొని, అదేవిధంగా ముఖ్యంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిశీలించేదానికి ఏం చర్యలు తీసుకోవాలా. గతంలో 2 సార్లు మనకు గ్రామ సభలో ఈ జన్మ కార్యక్రమం జరిగిన వచ్చిన అర్జీల్లో ఏ వ్యాక్సిన్ తీసుకున్నాము, రేటీఆర్ చదివారా?